లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్ఫుల్ డైరెక్టర్ మలినేని గోపిచంద్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ వీరసింహారెడ్డి ఈ చిత్రంలో బాలయ్యకు జంటగా శృతి హాసన్ నటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీ టీజర్, సాంగ్స్ అండ్ ట్రైలర్ మూవీపై అంచనాలను అమాంతం పెంచేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12 వీరసింహారెడ్డి చిత్రం భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. దీంతో ఎప్పుడెప్పుడు వీరసింహారెడ్డి థియేటర్లకు వస్తుందా అని బాలయ్య అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీ ఇంటర్వెల్ సీన్ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే, ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్తో థియేటర్ దద్దరిల్లిపోతుందని అంటున్నారు. గోపిచంద్ మార్క్ యాక్షన్, బాలయ్య మార్క్ వీరత్వం చూపించేలా ఇంటర్వెల్ సీన్ మొదలై ఒక ఎమోషన్తో ముగుస్తుందని టాక్ వినిపిస్తోంది. సీనియర్ బాలకృష్ణకు చెల్లె పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తుందట. అయితే అన్నయ్యను నమ్మించి కత్తిపోటుతో బాలయ్యను చంపేస్తుందట. ఈ ఇంటర్వెల్ సీన్ అదిరిపోయే రేంజ్లో ఉంటుందని, యాక్షన్కి యాక్షన్, ఎమోషన్కు ఎమోషన్ రెండూ కలిపి గోపిచంద్ మలినేని అదరగొట్టేశాడని అంటున్నారు. ఇదే నిజమైతే బాలయ్య వీరసింహారెడ్డి ఇంటర్వెల్ సీన్తోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే సినిమాపై బస్ చూస్తుంటే సంక్రాంతికి మరోసారి బాలయ్య వీరసింహారెడ్డి బీభత్సం సృష్టించేలా ఉంది. ఓ పక్క మాస్ యాక్షన్, మరో పక్క ఎమోషన్, ఇలా రెండింటిని మిక్స్ చేసి గోపిచంద్ ఈ సంక్రాంతికి నందమూరి ఫ్యాన్స్కు మంచి ఐ ఫీస్ట్ అందించే సినిమా ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ అఖండతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య మరోసారి ఆ సినిమా రిజల్ట్ను వీరసింహారెడ్డితో రిపీట్ చేయాలని చూస్తున్నాడు. ఇదే కనుక జరిగితే బాలయ్య అభిమానులకు పండగే. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.